Everybody praise the Lord. అందరూ ఒకసారి చేతులు చాపండి, ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. It's a great joy to be with you tonight again. తనవాన్ని బట్టి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. And I thank the Lord for all of you are here tonight. అలాగే రాత్రి కూడా మీ అందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెప్తున్నాడు. అలా చేస్తుంది. Tonight I'm talking about Christ. ఈ రాత్రి నేను క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాను. Exalted Christ our advocate. హెచ్చించబడిన క్రీస్తు మన పక్షాన న్యాయవాది. We come before you tonight. తండ్రి, మీ ఎదురుగా వస్తున్నాం. All of us in your presence. మేమందరం కూడా మీ సాన్నిధ్యంలో ఉన్నాం. We want to exalt Christ. క్రీస్తును హెచ్చించ కోరుతున్నాం. Because the Father God creator in heaven has exalted Christ. ఎందుకనగా సృష్టికర్త పరమమున్న తండ్రి ఆయన హెచ్చించాడు గనుక. What is in mind? ఇదిగో ప్రభువా. Focus. My passion. Exalt Christ tonight. మా యొక్క ఏకాగ్రత, మా యొక్క వైరాగ్యం, మా యొక్క శ్రద్ధంతా క్రీస్తును హెచ్చించడం కోసం. Advocate. ఆయన మా యొక్క న్యాయవాది. Advocate before God in heaven. దేవుని ఎదుట మా పక్షాన మా కొరకైన న్యాయవాది. Advocate in heaven. ఆయన పరలోకమందున న్యాయవాది. Advocate on earth. భూమి మీద మా న్యాయవాది. Advocate before the accuser. అలాగే నింద మోపే వాడి ఎదుట న్యాయవాది. We ask you tonight, Lord. ఈ రాత్రి అడుగుతున్నాం ప్రభువా. That the exalted Christ will be revealed to every heart. హెచ్చించబడిన క్రీస్తుగా ప్రతి హృదయానికి ప్రత్యక్షం కండి. We believe. మేము నమ్ముతున్నాం. We receive. మేము స్వీకరిస్తున్నాం. It is done. అది జరిగినది అని. Jesus name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. And everybody said amen. చక్కగా చేతులు పైకి చాపి చెప్పండి, ఆమేన్. Tonight Christ the advocate. ఈ రాత్రి క్రీస్తు మనకు న్యాయవాది. The exalted Christ our advocate. హెచ్చించబడి ఉన్న క్రీస్తు మన పక్షాన న్యాయవాది. I'm reading from 1 John chapter 2. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో. I'm reading from verse 1. మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. It says, my little children, these things I write unto you that ye sin not. ఇక్కడ పెద్దనైన నేను ఏర్పరచబడ్డ ప్రియులైన వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాను అంటున్నాడు. What a great command. ఎంత గొప్ప ఆజ్ఞ. And what a strange command in the ears of people of the world. ఆనాటి కాలపు ప్రజల వినికిడిలో చాలా వింతైన క్రొత్త ఆజ్ఞ. It's like saying fish. అది ఎలా ఉంది అంటే, talking to you that you swim not. మనము ఈద కూడదు అని చెప్తే ఎంత కష్టంగా ఉంటుందో ఈ ఆజ్ఞ అంత కష్టంగా ఉంది. Birds of the air. ఆకాశ పక్షులు. I'm speaking to you that you fly not. మీరే మాత్రం ఎగరకూడదని వాటికి చెప్తే. The sinner sins. అలాగే పాపం చేసేవాడు చేయకూడదంటే. There is this command. ఆ విధమైన ఆజ్ఞగా ఇది కనబడుతోంది. I write unto you. నేను మీకోసం రాస్తున్నాను. That you sin not. మీరు పాపము చేయకుడి. Strange to humanity. మానవాళికి వింతగా ఉంది. Impossible for humanity. మానవాళికి అసాధ్యంగా ఉంది. And yet God has made a way. ఆయనను దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. That he sin not. మీరు పాపము చేయకుండా. And if any man sin. ఏ వ్యక్తైనా పాపం చేస్తే. We have an advocate. మనకు ఒక న్యాయవాది ఉన్నాడు. చప్పట్లగొట్టడానికి మహిమ చెల్లిద్దాం. If anyone sins. ఎవరైనా పాపము చేస్తే. We have an advocate. మనకు ఒక న్యాయవాది ఉన్నాడు. Where's the father? తండ్రితో కూడా ఉన్నాడు. Jesus Christ the righteous. యేసు క్రీస్తు అనే నీతిమంతుడు. Jesus Christ the righteous. యేసు క్రీస్తు అనే నీతిమంతుడు. That is our advocate. ఆయనే మనకు న్యాయవాదిగా ఉన్నాడు. When you talk about an advocate. మీరు ఒక న్యాయవాది గురించి మాట్లాడితే. You come before the judgment seat of the almighty God. ఆయన సర్వశక్తిగల దేవునిగా న్యాయ సింహాసనం చెందుకు వస్తే. The Bible says. బైబిల్ సెలవిస్తుంది. All have sinned and come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. All before us. అందరూ కూడా మన ముందలనే ఉన్నారు. All at our time. అందరని సమయాలలో ఉన్నారు. All the people that will follow us. మనల్ని వెంబడించే వారు అలాగే ఉన్నారు. All
have sinned. అందరూ పాపము చేసి ఉన్నారు. And when we sin, మనము పాపము చేసినప్పుడు, it shows we come short of the glory of God. మనము దేవుని మహిమను పొందలేకపోతున్నాం. All have sinned. అందరూ పాపం చేశారు. All in the land. ఈ యొక్క భూమి మీద ఉన్న వారందరూ. All higher than we are. అలాగే మనకంటే ఔన్నత్యంలో ఉన్నవారు. All at our level. మన యొక్క స్థాయిలో ఉన్నవారు. All the younger people, generation following after us. మనల్ని వెంబడిస్తున్న యవన తరములో ఉన్న వారందరూ కూడా. All have sinned. అందరూ పాపము చేశారు. In this world, there is the legal system. ఈ లోకములో ఒక న్యాయబద్ధమైన వ్యవస్థ ఉంది. And as each one comes before the legislators, ఈ యొక్క న్యాయవాద చట్ట సంబంధమైన విధానం మనకి ఇలాంటి చట్టాన్ని చూపిస్తుంది. Number one, there is the accused. అందులో మొదటిది ఏమిటంటే నిందారోపణ చేయబడ్డవాడు. The sinner is accused. ఆ యొక్క పాపి నిందారోపణ చేయబడ్డాడు. The criminal is accused. నేరస్తుడు అపవాది అపవాది మోపబడ్డాడు. The evil doer is accused. చెడు కార్యాలు చేయించిన వాడు చేసిన వాడు నేరం మోపబడ్డవాడు. And because all have sinned, all is accused. అందరూ పాపము చేశారు గనక అందరి మీదను నేరం మోపబడుతోంది. All on earth, భూమి మీద ఉన్న వారందరూ. All your neighbors, మీ యొక్క పొరుగువారు. And you, మీరు కూడా. You are the accused, మీరు కూడా నేరం మోపబడ్డవారే. Number two, రెండవది, that is the accuser. అలాగే నేరము మోపేవాడు ఉంటాడు. He follows everyone wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తూ ఉంటాడు. I see you. నేను నిన్ను చూచాను. I catch you. నేను నిన్ను పట్టేశాను. I know what you have done. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. There is the accuser. నేరము మోపేవాడు ఒకడు ఉన్నాడు. The accused. ఆ నేరం మోపుతున్నాడు. The accuser. నేరం మోపేవాడు. There is the prosecutor. అలాగే మన పక్షాన వాదించేవాడు. That's the one that comes and says, we need your attention in the court. అతడు వచ్చి చెప్తాడు, నువ్వు అలా చేసావు, నేను చూచాను, నువ్వు వచ్చి కోర్టులో దర్శనం ఇవ్వాల్సిందే. You need to come and prove yourself either innocent or guilty. నీ వచ్చి ఏ తప్పు చేయలేదని నిరపరాధని రుజువు చేసుకోవాల్సిందే. The prosecutor. ఆ యొక్క ప్రాసిక్యూటర్ అలా చెప్తాడు. The prosecutor that God has sent from heaven is impartial. దేవుడి లోకానికి పంపిన యొక్క ప్రాసిక్యూటర్ అనబడే వ్యక్తి పక్షపాతం లేనివాడు. And then we get to the judge for the judgment. ఆ తర్వాత తీర్పు కోసమై న్యాయపు తీర్పు చెప్పేవాడు ఉంటాడు. Judged on earth. ఆయన భూమి మీద న్యాయాధిపతి. Judge beyond the earth. మానవాతీతమైన న్యాయాధిపతి. Appear before the judge. ఆయన ముందు మనం ప్రత్యక్షం కావాలి. And he will judge every work, every word, and there's no partiality. ఆయన ప్రతి పనిని ప్రతి మాటకు తీర్పు తీస్తాడు. పక్షపాతము లేని న్యాయాధిపతి. He judges a man. ఆయన నరుడు కాడండి. He judges the woman. ఆయన పురుషుడిని స్త్రీని తీర్పు తీరుస్తాడు. He judges a city. యేసు అక్కడ కూర్చుని ఉన్నారు. Like Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాలను ఆయన చూచాడు. He judges a nation. ఆ యొక్క దేశాలకు ఆయన తీర్పు తీర్చాడు. Like Ninevites. నినివే పట్టణానికి. He judges everyone. ఆయన ప్రతి వారికి తీర్పు తీరుస్తాడు. And he has set a time. ఆయన ఒక సమయాన్ని నిర్ణయించాడు. He will judge the deeds of all men. Ayana prati vaari yokka karyalaku teerpu teerchinappudu. The accused. Ninda moopabadda vaadu. The accuser. Ninda moopina vaadu. The prosecutor. Alage vaadinche vaadu. The judge. Alage nyayadhipati. Number 5. Aidavadi. The condemned. Alage shiksha pondina vaadu. Here you come. Akkadiki meeru vachestaru. Have you never told a lie? జీవితంలో ఎప్పుడైనా మీరు విన్నారా? Since you were born, మీరు జన్మించింది మొదలుకొని. Yes, you have. మీరు అలానే ఉండిపోయారు. Have you never done anything wrong since you were born? ఇప్పుడు కూడా పుట్టిన తర్వాత ఏ తప్పు చేయలేదండి అనేవారు. Yes, you have. అవును, మీకు కూడా ఆ సమస్య ఉంది. Are you innocent or guilty? నీవు పాపపు అపరాధంతో నేరం మోపబడుతున్నావు. No other word. లోకములు ఎక్కడ వేరే మార్గం. You are guilty. నువ్వు అపరాధ భావంతో ఉన్నావు. You look here and there. ఇక్కడ అక్కడ చూస్తున్నావు. Now the advocate shows up.
ఇప్పుడు న్యాయాధిపతి వస్తున్నాడు చప్పట్లు కొట్టడానికి మహిమ చెల్లిద్దాం. Advocate shows up. న్యాయాధిపతి ప్రత్యక్షమవుతున్నాడు. The advocate is the defender. ఈ యొక్క న్యాయవాది మనపక్షాన వాదిస్తాడు. The advocate is the protector. ఈ యొక్క న్యాయవాది భద్రపరుస్తాడు. He is the one that comes to protect you from the broken law. ఆయన బద్దలైన చట్టాల నుంచి మిమ్మును భద్రపరచడానికి వచ్చాడు. When you get to the court, meera court ku vachinappudu, when you are invited to the court, meera court ku aahvanichabadappudu, you normally will look for an advocate, a lawyer, you look for a defender. Meeru sahajanga nyayavadi kosam vakeelu kosam emanu bhadraparche vaadi kosam chustaru. Can you search and look and find for an advocate by yourself? Meeru vedukkuni mee kosam swayanga nyayavadini chusukuntaru. If you choose any lawyer, any advocate, human, మీరు మానవాళిగా ఎవరైనా న్యాయవాదిని వకీల్ని ఏర్పరచుకుంటే, he cannot represent you. అతన్ని నా విధంగా తప్పించలేరు. All have seen that human advocate defender is a sinner. He is waiting his turn for his judgment. మానవుడిగా ఏ న్యాయవాది పాత్ర వకీలు పాత్ర వ్యక్తి తీసుకున్నా తీర్పును తప్పించలేరు, ఎందుకనగా వారు కూడా నేరము మోపబడిన వారే. And also search throughout the land. కనుక జీవితాంతం వరకు అటువంటి విధానంలో కొనసాగుతున్నారు. Everywhere and anywhere. ఏ భూభాగములోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా వెతికినా సరే. From Adam and Eve. ఆదాము మొదలుకొని హవ్వ వరకు. To the present person. Today, ప్రస్తుత దినాల వరకును, all have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. There is only one person in the whole universe. సర్వ విశ్రాంతరాళములో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. There is only one identified by the Father, exalted by the Father, approved of the Father, the only advocate, sinless, spotless, without any sin, and he is Jesus Christ the righteous. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే తండ్రి ద్వారా అంగీకరించబడి నిరూపించబడి ఏ మాత్రము పాపము లేనివాడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ క్రీస్తునకు చేతులు పైకి చాపి గట్టిగా చప్పట్లు కొడదు. The accused. నేరం మోపబడ్డవాడు. The accuser. నేరము మోపినవాడు. The prosecutor. అలాగే వాదించేవాడు. The judge. అలాగే న్యాయాధిపతి. The condemned. అలాగే శిక్ష పొందినవాడు. The advocate. ఈ యొక్క న్యాయవాది. Number 7. ఏడవది. Acquitted. అలాగే నేరము పొందినవాడు. Acquitted. ఆ యొక్క అక్వైంటెన్స్ లో ఉన్నవాడు. Come before the judgment seat of the Lord. ఆ యొక్క ప్రభువుల వారి యొక్క న్యాయ సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు. Internally your conscience accuses you. అంతరంగంలో మనస్సాక్షి నేరం మోపుతుంటుంది. Externally your neighbors accuse you. బాహ్యంగా వరాయబడ్డవని కూడా నేరం మోపుతుంటాయి. Spiritually Satan accuses you. ఆధ్యాత్మికంగా సాతాను నేరం మోపుతుంటాడు. And biblically the word of God accuses you. వాక్యానుసారంగా దేవుని వాక్యం నేరం మోపుతుంటుంది. You turn here, you turn there, there's nobody to protect or defend you from the broken law. మీరు అటు చూచినా ఇటు చూచినా చట్టాన్ని ఉల్లంఘించినందుకు మిమ్మును కాపాడే వారెవ్వరు లేరు. Then here comes Christ. అప్పుడు క్రీస్తు వస్తున్నాడు. And he says, I can stand for you. ఆయన అంటున్నాడు, నేను మీ పక్షాన నిలబడతాను. And he says, I know the language of heaven. నాకు పరలోకపు భాష తెలుసు. If you choose a lawyer, you must have a lawyer that knows the language of law. మీరు గనక ఒక వకీల్ని పెట్టుకుంటే మీ భాష ఆయనకి తెలుసుండాలి. He, Jesus Christ. యేసు క్రీస్తునే ఆయన. Who knows the heart of the Father. ఆయన తండ్రి హృదయాన్ని ఎరిగినవాడు. The expectation of the Father. తండ్రి యొక్క ఎదురు చూపుని ఎరిగినవాడు. The only sacrifice that can please the Father. తండ్రి యొక్క జీవితంలో సంపూర్ణమైన అనుభూతిని బలి అర్పణ ద్వారా కలిగించగలవాడు. He comes between you and the broken law. ఆయన మీకును నేరాన్ని ఉల్లంఘించిన విధానానికి మధ్యలో వస్తున్నాడు. He comes between you and the holy God in heaven. పరలోకములో పరిశుద్ధ దేవునికి మీకును మధ్యలో వస్తున్నాడు. And when the question comes, ప్రశ్న రాగానే, are you guilty? ఇదిగో నువ్వు నేరం చేసావా? Yes, I am. అవునండి చేశాను. And then Christ says, all right, you can stop talking now. ఆ తర్వాత క్రీస్తు అంటాడు, సరే మాట్లాడొద్దులే, చేశాడు. And he checks your plates. మీ యొక్క ప్లేట్స్ చూస్తాడు. And he talks to the Father. ఆయన తండ్రితో మాట్లాడతారు. And say, yes, he is guilty. అవునండి ఇతడు నేరం చేశాడు.
I bore his guilt. అయితే నేను ఆయన అపరాధాన్ని భరించాను. I took his condemnation. ఆ శిక్షావిధి నేను తీసుకున్నాను. He looks at you. అతను మిమ్మల్ని చూస్తాడు. Say yes Lord. Yes ప్రభు. Yes Lord. అవును ప్రభు అంటాడు. And the moment you accept, ఆయొక్క సమయములో, the moment you believe, మీరు నమ్మిన సమయములో, the moment you confess, మీరు ఒప్పుకున్న సమయములో, that he Christ is my advocate, క్రీస్తు నా న్యాయవాదిని మీరు అంగీకరించిన క్షణములో, all your sins are forgiven and forgotten, మీ పాపములన్నీ క్షమించబడతాయి, మరచిపోబడతాయి, forgiven, మీరు క్షమించబడతారు, set free, విడుదల చేయబడతారు, అలాగే నేరం తొలగించబడుతుంది, nothing is recorded against your life anymore, మీ జీవితానికి విరోధంగా ఇక ఏదీ కూడా మిగిలి లేదు. So tonight as I said, కనుక ఈ రాత్రి నేను చెప్తూ ఉండగా, I talk to you, నేను మీతో మాట్లాడుతున్నాను, from the Bible, దేవుని యొక్క వాక్యములో నుండి, I talk on the exalted Christ our advocate, హెచ్చించబడిన క్రీస్తు మన న్యాయవాది అని మాట్లాడుతున్నాను. I'm going to talk on 1, 2, and 3. నేను 1, 2, 3 సంగతులు మీకు చెప్తాను. And then after that we're going to pray. ఆ తరువాత ప్రార్థించనై ఉన్నాం. But the essence of our prayer, అయితే మన ప్రార్థన భావం ఏమిటంటే, that you know there is no other advocate in heaven on earth except Jesus Christ the exalted one. పరలోకమందు గాని భూమి మీద గాని హెచ్చించబడిన క్రీస్తుకు మించిన న్యాయవాది మరెవ్వరూ లేరు. ఆయనకి చప్పట్లు కొట్టి మహిమను తెలియజేద్దాం. On earth, in any nation, anywhere, everywhere, there is no other advocate exalted, appointed, anointed, and approved in heaven except Jesus Christ the advocate. భూమి మీద ఏ దేశములోనైనా ఏ జనాంగములోనైనా అంగీకరించబడ్డవాడు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నవాడు కార్యాన్ని సాఫల్యం చేయగలవాడు యేసు క్రీస్తు మాత్రమే. And he's looking at you now. ఆయన ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు. Yes, you cannot see him physically. భౌతికంగా మీరు ఆయన్ని చూడలేరు. He's there by your side. ఆయన మీ ప్రక్కనే ఉన్నారు. Said, I'm waiting for you. ఆయన అంటున్నారు మీ కోసం వేచి ఉన్నాను. Accept me as your advocate and your problems are solved for time and eternity. నన్ను మీ న్యాయవాదిగా పెట్టుకుంటే నిత్యత్వం వరకు మీ సమస్యలకు పరిష్కారం అవుతాయని మీకు చెప్తున్నారు. You have to do that by yourself. మీకు మీరు అది నిర్ణయించుకోవాలి. Three things we're looking at. Number 1. ఇప్పుడు మనం మొదటి సంగతి చూస్తున్నాం. Number 1 is the lost and the lostness under the adversary. మొదటిగా అపవాది ద్వారా నశించి నాశనానికి చేరువైన వారు. There is an adversary. అవునండి, నిందమోపే అపవాది ఉన్నాడు. Comes to give his own chocolate to us. వాడు ఏం చేస్తాడో తెలుసా? నేరారోపణ మన మీద చేయడానికి వస్తాడు. Inside that chocolate, మీ యొక్క అంతరంగంలో అలా వస్తాడు. There is something that becomes addictive. ఏదైనా మిమ్మల్ని వశం చేసుకునే ఆ యొక్క వ్యసనంతో వస్తాడు. అపవాది మీ కోసం అలా చేస్తాడు. He coats it with a good taste. అతడెలా చెప్తాడు తెలుసా? మంచి పదాలతో దాన్ని వళ్ళిస్తాడు. He covers it with a beautiful wrap. చాలా సౌందర్యవంతంగా దాన్ని అలంకరిస్తాడు. And it looks inviting. అది చూస్తే స్వాగతించదగినట్లుగా ఉంటుంది. Once we take the chocolate from him. కానీ అలంకరించబడ్డ అపవాది చాక్లెట్ మీరు తీసుకుంటే, and we bite the chocolate. ఆ చాక్లెట్ గనుక మీరు కొరికారంటే, the poison gets into our system. ఇక వెంటనే ఆ విషం మన జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. It affects our head and mind, our reasoning. అది మన యొక్క తలను మనస్సును వినికిడిని ప్రభావితం చేస్తుంది. It affects our interpretation of what we see. అది మనం చూస్తున్న మన యొక్క భావ అనువాదాన్ని ప్రభావితం చేస్తుంది. It puts a magnet inside us through that Satan's chocolate, adversary chocolate, and then it draws us in the wrong direction. ఆ అపవాది నిందలు మోపేవాడు మనలో పాపం అనే చాక్లెట్ ఉంచి తనకు దానిని అయస్కాంతంగా వాడుకుంటాడు. We say the wrong thing. ఇక చెప్పేస్తాడు ఇదే కంత అంటాడు. We do the wrong thing. నువ్వు తప్పు కార్యాలు చెయ్యంటాడు. We see the wrong thing. చెడ్డ దృశ్యాలు చూడమంటాడు. We hear the wrong thing. ఏదైనా సరే వినేయండి అంటాడు.
He has eaten the adversary's chocolate. విషయం ఏంటో తెలుసా? అపవాది ఇచ్చిన పాపపు చాక్లెట్ తిన్నారన్నమాట. And he keeps us in ignorance. అలాగే ఆ విధంగా అనుకూలత ఇచ్చేస్తాడు. Look at John chapter 8 verse 44. యోహాను సువార్త 8:44 మనం చూస్తే. John chapter 8 verse 44. యోహాను సువార్త 8:44 లో. He says, ye of your father the devil. ఆయన అంటున్నాడు కదా, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. This was Jewish people. అందువలన మీరు అలా మాట్లాడతారు. They ate the adversary chocolate without even knowing the consequence. వారు ఏం చేశారంటే పర్యవసానం తెలియకుండానే అపవాది ఇచ్చిన చాక్లెట్ తినేశారు. They were still going by the title, the children of Abraham. అందువల్ల వారు అబ్రహాము పిల్లలుగా పేరుకు పిలువబడుతున్నారు. Going with the title, the sons and the daughters of God. దేవుని కుమారులుగా కుమార్తెలుగా పేరుకు మాత్రం పిలువబడుతున్నారు. And they say, we're righteous. ఆరు నీతిమంతులుగా అనుకుంటున్నారు. We're good. మేము మంచి వాళ్ళం అనుకుంటున్నారు. We're beloved. మేము ప్రియమైన వారం అనుకుంటున్నారు. We don't need an advocate. మాకు న్యాయవాది అక్కర్లేదు అనుకుంటున్నారు. And Jesus said, you need an advocate. అయితే యేసు అంటున్నాడు, మీకు న్యాయవాది కావాలి. You of your father the devil. మీ తండ్రి అయిన అపవాది పిల్లలు మీరు. He gives you breakfast. వాడు మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు. He gives you lunch. మీకు మధ్యాహ్న భోజనం ఇస్తాడు. He gives you dinner. రాత్రి భోజనం ఇస్తాడు. And the stride get from there. నేరుగా వాడికి దగ్గరైపోతాం. He makes you addicted to doing evil. ఆ విధంగా చెడ్డ కార్యాలు చేయడానికి వ్యసనక్రాంతులుగా చేస్తాడు. There's none of you righteous, no, not one. ఏ మీ యొక్క నీతి కూడా పని చేయదు. And you of your father the devil. మీ తండ్రి అపవాది గనుక. And then he says, అప్పుడు ఆయన అంటున్నారు, the lust, the desires of your father ye will do. మీ తండ్రి యొక్క దుష్ట ఇచ్ఛల ప్రకారమే మీరు చేయడానికి ఇష్టపడతారు. Just wake up. ఇక్కడ మనం మేల్కొందామా? And we understand there is an engine inside us. అంటే మన అంతరంగంలో ఒక ఇంజన్ లాంటిది ఏదో ఉంది. Running and propelling us in the wrong direction. అది మనల్ని తప్పు దిశ వైపుకు ముందుకు నెట్టేస్తుంది. We even sometimes want to do good. మనం ఏదైనా మంచి చేద్దాం అనుకుంటాం. But we cannot. కాని చేయలేం. The chocolate we got from the adversary. ఎందుకంటే అపవాది చాక్లెట్ మింగేశాంగ. Affected our reasoning. అది మన వినికిడిని ప్రభావితం చేసింది. Affected our nature. అపవాది మన స్వభావాన్ని ప్రభావితం చేసింది. Affected the drive inside us. అలాగే మన అంతరంగ పురోగతిని అభివృద్ధిని అంతం చేయడానికి ప్రయత్నించాడు. The good I want to do, I cannot do. మంచి చేయాలనుకున్నా చేయలేరు. I want to be gentle. సాధుత్వం ఉండదు. But I'm violent. క్రూరంగా ఉంటారు. I want to be nice. మంచిగా ఉండడానికి బదులు. But I'm naughty. చాలా రోతగా ఉంటారు. I want to be helpful. నేను సహాయకరంగా ఉండాలి. But I am harmful. కానీ కీడుకరంగా ఉంటాను. Because we ate the food, the meal of our adversary. And we made the adversary our father. That feeds us every time. ఎందుకంటే అపవాది ఇచ్చిన భోజనాన్ని మనం భుజించాం. అపవాది మనలను తనకు అనుకూలమైన విధానంలో మరల్చుకున్నాడు. And then it says, when he speaks a lie. వాడు మాట్లాడినప్పుడు అబద్ధములే మాట్లాడతాడు. A lie. అబద్ధములు. Lie is deception. అబద్ధము మోసకరం. Have you ever told a lie? ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? And you tell the lie smiling. ఏమండి నవ్వుతూ అబద్ధం చెప్పేస్తుంటాం. And you tell the lie with the nod of the head. And you're saying, I'm telling you the truth, but you know you're lying. మీరు సత్యం చెప్తే ఆలకించాలని కోరుతున్నాను, నవ్వుతూ చెప్తున్నా, అబద్ధాన్ని అబద్ధంగానే చెప్తున్నారు. He has given us his nature. ఎందుకంటే మన స్వభావాన్ని విడిచిపెట్టేసాం. That nature makes us lie every time, deceive every time, because he has been a liar from the beginning and is the father, is the originator, is the manufacturer, and is the giver of lying and deception. అపవాది ఆది నుండి అబద్ధములకు జనకుడిగా తయారు చేసేవానిగా ఉత్పాదకుడిగా ఉన్నాడు గనక వాడు నేర్పిన అబద్ధాలే ఆ విధంగా మన ద్వారా వల్లించబడ్డానికి మనం ముందుకు వెళ్తుంటాం. That was the problem. అదే సమస్య. The adversary has so influenced our lives. అపవాది మన జీవితాన్ని చాలా ప్రభావితం చేశాడు. That life is going down, slipping down the slope.
and we cannot help ourselves to come out of that situation. తద్వారా మన జీవితం రోజు రోజుకి లోతుకు వెళ్ళిపోతుంది, దిగజారిపోతుంది, మైకములోకి వెళ్ళిపోయి పరిస్థితుల నుంచి బయటికి రాలేకపోతున్నాం. But now we have the advocate. అయితే మనము ఇప్పుడు న్యాయవాదిని కలిగి ఉన్నాం. ఇప్పుడు రెండో అంశానికి వెళ్తున్నాం. If you stop in number 1, మీరు నంబర్ 1 తాకగలిగితే you remain the accused. మీరు నిందమోపబడ్డవానిగా ఉంటారు. If you stop at number 1, ఒకటి దగ్గరే ఆగిపోతే the accuser be training your steps all the time. నిందమోపేవాడు ఎప్పుడు కూడా మీ మనసుకు శిక్షణ ఇస్తూ ఉంటాడు. The prosecutor will be coming with the warrant. They need you at the judgment station. ఇదిగో నీవు న్యాయాధిపతి యొక్కకు వెళ్ళాలి, తీర్పు పొందాలని ఆ ప్రాసిక్యూటర్ చెప్పినట్లుగా చెప్తుంటాడు. బట్ నౌ నంబర్ 2, అయితే ఇప్పుడు రెండవ అంశంలోకి వస్తున్నాం. లవ్ అండ్ లైబ్రేషన్ బై ది అడ్వొకేట్. ఆ యొక్క న్యాయవాది ద్వారా ప్రేమ లభించింది, స్వాతంత్ర్యం లభించింది. ది లవ్ అండ్ ది లైబ్రేషన్ బై ఆ advocate. ఆయొక్క మన న్యాయవాది ద్వారా ప్రేమ స్వాతంత్ర్యము లభించాయి. In our normal life, మన సహజ సిద్ధమైన జీవితంలో we've been accused. మనము నిందమోపబడ్డాం. The accuser is prosecuting us. నేరము మోపిన వాడు మన మీద శిక్షా విధి పలుకుతున్నాడు. And he says there's nothing you do, you will appear before the judge. అతను అంటున్నాడు నీవు ఏం చేయలేవు, న్యాయాధిపతి ముందు కనబడాల్సిందే. You will be condemned. నీకు శిక్షావిధి కలుగుతుంది. Can I take a lawyer? అయితే మీరు న్యాయవాదిని కలిసారా? Can I take an advocate? నీకు ఒక న్యాయవాదిని తీసుకురావాలా? Yes, you can. అవును, తీసుకురావాలి. And you look for any advocate. ఏ న్యాయవాది కోసం చూసినా. And the first thing the advocate, the lawyer is saying, can you pay the charges? ఆ యొక్క న్యాయవాది వకీలు ఏమంటారంటే అంత సొమ్ము చెల్లిస్తారా? Because you have to pay him. ఎందుకంటే నేను వారికి చెల్లించాలి. You have to pay his office staff. ఆ యొక్క ఆఫీస్ యొక్క ట్యాక్సులు చెల్లించాలి. You have to pay all the contacts that he will contact to deal with the case. అక్కడ కేసు వాదించడానికి సంబంధించిన చట్టబద్ధమైన వెలలన్నీ కూడా చెల్లించాలి. And he gives you the charges. ఆ విధంగా ఛార్జీలన్నీ మీకు ఇస్తాడు. You say that you will take all my life and all the earnings I've ever got. అయ్యో, నా జీవితకాలపు సంపాదన అంతా వెచ్చించిన ఈ ఛార్జీలు కట్టలేనే. And there's no advocate on earth. ఈ భూమి మీద ఏ న్యాయవాది కూడా. Even though they are not qualified. వారు అర్హులుగా ఉన్నప్పటికీ. And if you take that advocate, you will still lose the case. మీరు ఆ న్యాయవాదిని పెట్టుకున్నా సరే ఈ కేసు ఓడిపోతారు. And yet you have to pay. మీరు దానికి వెల వెచ్చించాలి. Then our advocate shows up. అటువంటి సందర్భములో మన న్యాయవాది ప్రత్యక్షమవుతున్నాడు. He doesn't ask how much will you pay. ఆయన నువ్వు ఎంత సొమ్ము చెల్లిస్తావని అడగడు. He said I'll pay it all. ఆయన అంటున్నాడు నేనే సమస్తము చెల్లిస్తాను, అందరూ దేవుని స్తోత్రం చెల్లిస్తా. I will pay it all. నీ ఖర్చులన్నీ నేనే చెల్లించేస్తాను. Jesus Christ. యేసుక్రీస్తు. The Son of God. దేవుని కుమారుడు. That shows the love of God. దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. He says I'll pay it all. ఆయన అంటున్నాడు నేనే సమస్తము వెల కట్టేస్తాను. You mean I don't have to give money? అంటే దాని అర్థం నేను డబ్బులు ఇవ్వాల్సిన పని లేదా? You mean I don't have to sacrifice? అంటే దాని అర్థం నేను త్యాగం చేయాల్సిన పని లేదా? You mean I don't have to do anything? You'll do it all? అంటే దాని అర్థం నువ్వు అన్ని చేస్తానన్నావు కదా, నేనేం చేయాల్సిన పని లేదా? Yes, exactly that. అవును, అక్షరాల ఏమి చేయాల్సిన పని లేదు. బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్. కృప ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్సెల్ఫ్. అది మీరు చేసిన కార్యాల వల్ల కాదు. ఇట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వరమై ఉన్నది. ఇట్స్ బికాజ్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమను బట్టి. హి ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ టు యు. ఆయన తన్ను తాను మీకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. యాస్ ద అడ్వొకేట్, న్యాయవాదిగా. As the defender, అలాగే ప్రతివాదిగా. As the one that pleads your case in heaven, పరలోకములో మీ తరపున వాదించే వానిగా. You know, the advocates, the lawyers on earth, నీకు తెలుసా భూమి మీద న్యాయవాదులు వకీళ్ళైన వారు. Sometimes they win
a case. కొన్ని సార్లు ఒక కేసు గెలుస్తారు. Most of the time they lose the case. కొన్ని సార్లు కేసు ఓడిపోతారు. And they say, you know, your case was a bad case, no lawyer could have, you know, helped you to get you out of the problem. ఒకవేళ కేసు చాలా చెడ్డగా ఉందనుకోండి, ఎంత మంచి లాయర్ అయినా సమస్యలో బయటికి తీసుకురాలేరు. That's where Christ, our advocate, is different. కానీ మన న్యాయవాది అయిన యేసయితే చాలా విభిన్నమైన వాడు. He told the thief on the cross. ఆయన సిలువలో ఉన్న దొంగతో చెప్పాడు. The one that the law of God had condemned, the law of man had condemned, and the law of the conscience had condemned, he said, I say unto you, today you will be with me in paradise. ఏ వ్యక్తి మీదనైతే దైవ చట్టం నేరం మోపిందో, మానవ చట్టం నేరం మోపిందో, సమాజ చట్టం నేరం మోపిందో, అటువంటి వ్యక్తితో నేడే నీవి నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. On the cross, సిలువలో, the advocate for that criminal on the cross, సిలువలో ఉన్న నేరస్తుని కొరకైన న్యాయవాది ఆయన. Look at Zacchaeus. జక్కయ్య వైపు చూడండి. Zacchaeus was a publican. జక్కయ్య ప్రజల మధ్యలో సుంకరి. Everybody knew him. ప్రతి వారికి ఆయనకి తెలుసు. And he said Jesus had gone home with a sinner. యేసు పాపి వైన వాని ఇంటికి వెళ్ళాడు. And yet because Zacchaeus accepted and received the advocate, Jesus said, salvation is come into your house today. న్యాయవాది అయిన యేసును ఆయన తన ఇంటికి ఆహ్వానించాడు గనుక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని న్యాయవాది అయిన యేసు సెలవిచ్చాడు. He pleads for everyone. ప్రతి వారి కోసం ఆయన బ్రతిమలాడుతాడు. He has suffered for everyone. ప్రతి వారి కోసం ఆయన వెదుకుతాడు. Behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. For the sins of the world, సర్వలోక మానవాళి పాపాల కొరకైన వాడు. Everyone, ప్రతి ఒక్కరు. Anyone, ఎవరైనను సరే. Whosoever, ఎవరైనప్పటికీ. ఆయన్ని పిలిస్తే. On the name of the Lord shall be saved. ప్రభువు నామాన్ని పిలిచేవారు రక్షణ పొందుకుంటారు. Tonight you have the chance. ఈ రాత్రి మీకు అవకాశం. Tonight you have the opportunity. ఈ రాత్రి మీకు అవకాశం కలిగింది. That day is Christ the advocate. న్యాయవాది అయిన ఈ యొక్క క్రీస్తు. Will become your own advocate. మీకు సొంత న్యాయవాదిగా ఉంటాడు. Look at Hebrews chapter 7 verse 25. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. Hebrews chapter 7 verse 25. హెబ్రీ పత్రిక 7:25. He's talking about Christ, our advocate. మన న్యాయవాది అయిన క్రీస్తు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Therefore he is able. ఆయన సామర్థ్యము గలవాడు. Able also to save. రక్షించుటకు సామర్థ్యం గలవాడు. Them to the uttermost. ఆయన వారిని అత్యున్నత స్థాయిలో రక్షించగలవాడు. That come unto God by him. దేవుని యొద్దకు వచ్చు వారిని తన ద్వారా తీసుకుని వచ్చువాడు. Seen he ever live to make intercession for them. నిరంతరము విజ్ఞాపన చేయు నిమిత్తమై ఆయన జీవించుచు ఉన్నాడు. That's the advocate. న్యాయవాది అలా ఉన్నారు. He never sleeps, he never slumbers. ఆయన ఎప్పుడు కునుకడు నిద్రపోడు. He's watching over you every time. ఆయన ప్రతి పర్యాయం మీ మీద చూస్తూ గమనికతో ఉన్నాడు. I stand an advocate for you. ఆయన అంటున్నాడు, ఈ సమయంలో నీకు న్యాయవాదిగా ఉంటా. I intercede and advocate for you. నీ పక్షాన న్యాయవాదిగా విజ్ఞాపన చేస్తా. I protect, I'm your advocate. నేను నీ న్యాయవాదిగా నిన్ను భద్రపరుస్తాను. He saves now. ఆయన ఇప్పుడు రక్షిస్తున్నాడు. And his salvation continues with us. రక్షణ నిరంతరం మనతో కొనసాగుతుంది. Because he is able to save them to the uttermost. ఎందుకనగా అత్యున్నత స్థాయికి ఆయన వారిని రక్షించగలడు. And the day comes in your life. ఆయన మీ జీవితంలోకి వస్తే. When you are about to cross from here to the great beyond. మీరు ఇక్కడి నుంచి అవధి దాటికి ముందుకు వెళ్ళాలి అంటే. The time comes in your life. మీ జీవితంలోకి సమయం వస్తుంది. When all alone by yourself. మీకు మీరుగా స్వయంగా వెళ్ళాలంటే. The teacher will not be with you when you are about to cross over. బోధకుడైన వాడు ఆ సరిహద్దును దాటి మిమ్మల్ని దాటించలేడు. The people who lift you up, who says, what are they saying about you? You are the best man, the best woman I ever saw. Don't worry,
God living as you are living, that person will not be able to hear when you are crossing over to the other side. మిమ్మును లేవనెత్తిన వారు ఎంత మంచి బోధకులుగా మీకు సహకరించే వారిగా ఉన్నా అద్దరికి మిమ్మును చేర్చాలంటే అది మేము చేయలేము అని చెప్పేస్తారు. Nobody will be allowed. ఎవ్వరు కూడా అనుమతించబడరు. Father, a mother, తండ్రి మాత్రమే. A brother, a sister, తండ్రి అయినా తల్లి అయినా లేక సహోదరుడైన సహోదరుడైనా స్నేహితుడైన సహచరి అయినా, when you are about to cross from here to the great beyond, ఎవ్వరు కూడా ఈ జీవితములో నుంచి మరి యొక్క దేవుని రాజ్యానికి దాటించలేరు. There's only one. ఒక్కడు మాత్రమే. There's only one. ఒక్కడు మాత్రమే. He's in heaven. ఆయన పరమందున్నాడు. He comes to us. ఆయన భూలోకానికి వచ్చారు. Two or three are gathered in my name, I am there, was there. ఆయన చెప్పారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరట చేరితే వారి మధ్య ఉంటానన్నాడు. No angel has that possibility. అట్టి సాధ్యపరచబడే విధానం ఏ దూతకు లేదు. No man has that quality of life. ye naruniki kuda atti jeevita sthayi ledu. Christ our advocate, mana nyayavadi aina Christu, and is making intercession for you. adi meeku athyavashyakanga chestunnadu. As you close your eyes, మీరు కళ్ళు మూసుకున్నప్పుడు, as you breathe the last breath of life, మీరు కళ్ళు మూసినప్పుడు జీవితపు ఆఖరి శ్వాస తీసుకున్నప్పుడు, and you appear before the heavenly Father, the everlasting eternal judge, పరలోకపు తండ్రి యొద్దకు నిత్య న్యాయాధిపతి యొద్దకు ఆయన మిమ్మును తీసుకుని వెళ్ళగలడు. Is there by your side. అటువంటి వ్యక్తి మీ ప్రక్కనే ఉన్నాడు. Because he makes, he lives to make intercession for you. ఆయన మీ కోసం విజ్ఞాపన చేయించినడని మీరు నమ్మినట్లయితే, day and night, ఈ రాత్రి, every season, ప్రతి వ్యక్తి కూడా, young, getting older, మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, breathing your last breath, ఆఖరి శ్వాసకు దగ్గర అవుతున్నారు, this advocate ever live to make intercession for you. ఆఖరి శ్వాస వరకు కూడా ఈ న్యాయవాది మీ కోసం జ్ఞాపనం చేయడానికి ఆపడు. And it's just to ask him. ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు. That lawyer in town will not just say, I'm defending you. You didn't even get to him. You didn't look at him. You didn't ask him. ఆ టౌన్ లో ఉన్న లాయర్ వచ్చి మీకు ఏదైనా సాయం చేసే ప్రయత్నం చేస్తే ఆయన మిమ్మల్ని అడగలేరు, మీరు ఆయన అడగలేరు, జీవిత పరిధిని అవధిని వారు దాటించలేరు. That's why our advocate is knocking at the door of your heart. అందుచేతనే ఈ న్యాయవాది మీ హృదయం అనే తలుపును తట్టుచు ఉన్నాడు. And he says, behold, I stand at your door. ఆయన అంటున్నాడు, హృదయం అనే ద్వారముందు నిలబడి తట్టుచున్నాను. And I knock at your door. నేను నీ హృదయపు తలుపు తడుతున్నాను. Every verse you see the evangelist reading to you is a knock at your door. మీరు వింటున్న సువార్తతో కూడిన వాక్కులు ఏవైనా సరే మీ హృదయం అనే తలుపు మీద తట్టబడుచున్న చప్పుడు మాత్రమే. Every message you have, the preacher preaching to you, is a knock at your door. ఉపదేశకులు బోధిస్తున్న ప్రతి వర్తమానము కూడా మీ హృదయపు తలుపు మీద తట్టబడుచున్న చప్పుడే. Tonight, ఈ రాత్రి, as I introduce the advocate to you, it's a knock at your door. అటువంటి మీ కోసం ఈ రాత్రి ఇట్టి న్యాయాధిపతిని మీకు పరిచయం చేస్తున్న న్యాయవాదిని. And you hold the key to the door of your heart. మీ హృదయ ద్వారానికి సంబంధించిన తాళపు చెవి మీ దగ్గరే ఉంది. He says, I stand at the door and knock. ఆయన అంటున్నాడు, నేనేమో తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. Anyone hears my voice, ఎవరైనా నా స్వరం విని, and opens the door, ఆ యొక్క తలుపు తెరచిన ఎడల, he didn't say, I may come in, నేను రావచ్చు అనలేదు. I consider if I want to come in, నేను వస్తానేమో చూద్దాం అనలేదు. No, he only paid the price as the advocate. ఆయన వకీలు యొక్క ఖర్చులు చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. I will come in. ఆయన ఏమన్నారంటే, నేను లోనికి వచ్చేదను. Tonight he presents himself. ఈ రాత్రి ఆయన మీతో సెలవిస్తున్నారు. As your advocate. మీ న్యాయవాదిగా. And he wants to enter into your heart. మీ హృదయములోకి ప్రవేశించగోరుతున్నారు. He wants to turn your life around. ఆయన మీ జీవితాన్ని సమూలాగ్రం మార్చగోరుతున్నాడు. He has paid for your guilt and condemnation. మీ శిక్షావిధికి అపరాధ భావనకు ఆయన వెలను వెచ్చించాడు. And he wants to give you forgiveness. ఆయన
యేసు క్షమాపణ ఇవ్వాలని కోరుతున్నాడు. ఫ్రీడమ్, స్వేచ్ఛను, లైబ్రేషన్, స్వాతంత్ర్యాన్ని, సాల్వేషన్, రక్షణను, సో దట్ యుల్ బి యాక్సెప్టెడ్ బిఫోర్ ది హెవెన్లీ ఫాదర్, తద్వారా మీరు పరలోకపు తండ్రి ఎదుట అంగీకరించబడులాగున. దట్ ఇస్ లా, అది ఆయన చట్టం. దట్స్ వాట్ హి హస్ డన్, అది ఆయన చేసిన కార్యం. ఐ కమ్ టు నంబర్ 3. ఇప్పుడు నేను మూడవ అంశానికి వచ్చాను. ఇట్ ద లైఫ్ ఆఫ్ లూకి అంటు హిమ ది ఆల్ మైటీ, సర్వశక్తుడైన దేవుని వైపు చూచే నూతనమైన జీవితం. న్యూ లైఫ్, నూతన జీవితం. వన్ డే అడ్వొకేట్ కమ్స్ టు యు, ఒకసారిగా ఒక రోజున న్యాయవాది వస్తే, యువర్ లైఫ్ అండ్ యువర్ కేస్, ఆయన మీ జీవితాన్ని మీ వాదాన్ని గనుక చేపట్టుకుంటే, దేర్ ఇస్ సంథింగ్ హి డస్, ఆయన కార్యం చేస్తాడు. దట్ ఆల్ ది అడ్వొకేట్స్ ఇన్ ది వరల్డ్ కన్నాట్ డు, లోకములో ఉన్న ఏ న్యాయవాది చేయలేని కార్యం. లుక్ అట్ ది క్రిమినల్, ఇక్కడ నేరస్తుని చూడండి. ఇస్ కమిటెడ్ ఏ క్రైమ్, అతడు ఒక నేరం చేశాడు. హి లుక్స్ ఫర్ ఏ లాయర్, అతను లాయర్ కోసం చూస్తున్నాడు. He looks for an advocate, న్యాయవాది కోసం చూస్తున్నాడు. The advocate follows him to the court of law, న్యాయవాది ఈ వ్యక్తిని చట్టం దగ్గరకు తీసుకెళ్తున్నాడు. He talks, మాట్లాడతాడు. He pleads, ప్రతిమలాడతాడు. He turns this way and that way, ఈ దారి ఆ దారి ప్రయత్నిస్తాడు. Maybe eventually, ఒకవేళ ఓకే మంచిదైతే, అక్యూస్డ్ మ్యాన్, ఆ నేరారోపణ చేయబడ్డవాడు, అక్యూస్డ్ వుమన్, నేరారోపణ చేయబడ్డ స్త్రీ, ఓకే యు పేడ్ యు కెన్ గో, సరే మీరు చెల్లించారు గనుక అపరాధ రుసుము వెళ్ళిపోవచ్చు. సో ఫార్ సో గుడ్, ఇప్పటి వరకు బానే ఉంది. సో ఫార్ సో బా, ఇప్పటి వరకు ఎంత వెల వెచ్చించారో బానే ఉంది. లాయర్ దట్ అడ్వొకేట్ కన్నాట్ చేంజ్ దట్ మ్యాన్, అయితే ఈ న్యాయవాది ఆ వ్యక్తిని మార్చలేడు. They can't, they criminal, వారా నేరస్తుని మార్చలేరు. We'll go back again to society, ఆ నేరస్తుని మరలా సమాజానికి వెళ్తాడు. He will do it again, మరలా అదే పని చేస్తాడు. He will sin again, మరలా పాపం చేస్తాడు. He'll be condemned again, మరలా నేరారోపణ కార్యాలు చేస్తాడు. Advocate cannot give him a new life, ఆ యొక్క న్యాయవాది నేరస్తునికి నూతన జీవాన్ని ఇవ్వలేడు. Advocate from heaven, అయితే పరలోకపు ఈ న్యాయవాది Jesus Christ the righteous, యేసు క్రీస్తునే నీతిమంతుడు. He pardons the past, ఆయన గతాన్ని క్షమిస్తాడు. And then he gives you a new life for the present, ఆయన ప్రస్తుతానికి నూతన జీవితాన్ని ఇస్తారు. That's why it says if any man be in Christ, అందుచేతన లేఖనం చెప్తుంది ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల, he is a new creature, అతడు నూతన సృష్టి. Old things have passed away, పాతవన్నీ గతించిపోయాయి. And behold, all things have become new, ఇదిగో సమస్తమును నూతనమయ్యాయి. New life, నూతన జీవితం. Transformation has taken place, రూపాంతరత సంభవించింది. And the only advocate that can change the sinner, the criminal, the offender, the only advocate that can do that is Jesus Christ the righteous. నేరము మోపబడినా, నేరము చేసిన వానిని, నింద అపరాధము మోపబడిన వాడిని, వాని యొక్క స్వభావం నుంచి మార్పు చేయగలవాడు యేసు క్రీస్తు మాత్రమే. Behold, I stand at the door and knock, ఇదిగో నేను తలుపు నొద్దు నిలబడి తట్టుచున్నాను. Any man hears my voice, ఎవరైనను నా స్వరము విని, and he opens the door, తలుపు తెరచిన ఎడల, I will come in unto him, నేను ఆనిలోనికి వస్తాను. The advocates of the world, అందు చేతనే లోకల్లో, as powerless as they are, వారెంత శక్తిహీనంగా ఉన్నప్పటికీ, the advocates of the world, లోకపు న్యాయవాదులు, as limited as they are, వారికి ఉన్నది పరిమితమైన శక్తి, after pleading our case in the court, మన కేసును కోర్టులో వాదించొచ్చు. They don't go to live with us in our houses, అయితే వారు మన ఇంట్లో మనతో ఉండరు. They don't stay away from their own house and come to live with us and guide us so that we will not go back into the crimes and the sins of the past. No, ee lokapu nyayavadulu vaari gruhalu vidichipetti manato kuda vachi manam tappu cheyakunda manchi margamulo manato kuda undi manalni nadipincharu.
Christ is the only advocate. కానీ క్రీస్తు మాత్రమే అట్టి న్యాయవాది. That secures forgiveness for us. ఆయన మనకు పాప క్షమాపణను గ్రహిస్తారు. And then he follows us home. ఆ తర్వాత ఆయన మనల్ని గురువైపు నడిపిస్తారు. And he says, I am with you always till the end of the world. ఆయన అంటున్నాడు, యుగాంతం వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. What an advocate. ఎంత గొప్ప న్యాయవాది. That saves us. మనతో చెప్తున్నాడు. That forgives us. మనల్ని క్షమిస్తున్నాడు. And comes to live with us. మనతో కూడా నివసించడానికి వస్తున్నాడు. And is never tired of us. ఆయన మన వల్ల ఎప్పుడు అలసిపోలేదు. Whatever challenges we face. ఎన్ని సవాళ్లు ఎదురైనా. He says, I'm here. ఆయన అంటున్నాడు, నేనున్నా. Whatever help we need. ఏ సహాయం అవసరమైనా నేనున్నా. He says, I'm here. నేనున్నాను. Whatever support we need. ఏ సహకారం అవసరమైనా. He says, ఆయన అంటున్నారు, నేనున్నాను. అని you tell him. మీరు ఆయనతో చెప్తే. He says, thank you. వందనాలు. I am saved. నేను రక్షించబడ్డాను. Thank you. వందనాలు. I am forgiven. నేను క్షమించబడ్డాను. But I have a friend. మనం ఆయనతో స్నేహం కలిగి ఉంటే. Also needs you as an advocate. ఆయన మీ ముందు న్యాయవాదిగా కలుసుకుంటారు. Can I tell him? నేను చెప్పొచ్చా? వినండి. Can I tell her? ఎలా ఉన్నానో నేను చెప్పొచ్చా? Yes, go ye to all the world and preach this glad news to every creature. సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఆనందమయమైన ఈ సువర్తమానాన్ని బోధించండి. Go tell everyone. వెళ్ళండి, అందరికి చెప్పండి. As I have saved you, I will save them. నేను మీకు విడుదల ఇచ్చినట్లుగా వారికి విడుదలిస్తాను. నేను మీకు ఏ విధంగా న్యాయవాదిగా ఉన్నానో వారికి నేను న్యాయవాదిగా ఉంటాను. నాకు నేను అలా చేసుకోలేకపోతే పరిస్థితి ఏంటి? వారికి చెప్పండి. వారి హృదయంలో ఎంత నలుపుగా ఉన్నా, అంధకారంగా ఉన్నా నేను ఉన్నానని చెప్పండి. వారితో చెప్పండి. That I can say, he saved me, he will save you. Tell them all the same. ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారైనా నేను మిమ్మల్ని ఎలా రక్షించానో వారిని అలాగే రక్షిస్తానని వారితో చెప్పండి. We're told in Isaiah chapter 45. ఇక్కడ ఆయన ఈ రీతిగా బలమైన కోటగా మాట్లాడుతున్నారు. Isaiah chapter 45. Verse 22. ఇప్పుడు మనం యెషయా గ్రంథం 45:22 చూస్తే. Look unto me. నా వైపు చూడండి. And he said. ఆయన అంటున్నారు. All the ends of the earth. భూదిగంత నివాసులారా. All the ends of the earth. భూదిగంత నివాసులారా. My friend over there. నా స్నేహితులారా మీరు ఎక్కడున్నారు? My brother, my sister over there. నా సోదరి సోదరుడా ఎక్కడున్నారు? And the one that has come tonight, what are they doing there? I want to see. He's calling you. He says, look unto me, all ye the ends of the earth. ఈ రాత్రి మన మధ్యకు మనల్ని చూడడానికి వచ్చిన వాడు మనతో పలుకుతున్న మాట, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. And be saved. రక్షించబడండి. Be saved. రక్షించబడండి ఇప్పుడు. And be saved for eternity. నిత్యత్వము వరకు రక్షించబడండి. And be healed. స్వస్థపరచబడండి. Be healed now. ఇప్పుడే స్వస్థపరచబడండి. And be healed throughout your life. మీ జీవితాంతం వరకు స్వస్థపరచబడండి. Look unto me and be delivered. నా వైపు చూచి విడుదల పొందండి. Delivered now and delivered from every yoke and every attack, affliction of the devil. ఇప్పుడు విశ్వసించండి, అపవాది యొక్క ప్రతి కాడి నుంచి ప్రతి దాడి నుంచి విడుదల పొందండి. లుక్ ఇన్ వన్ డైరెక్షన్. ఒక దిశలో చూడండి. టేక్ యువర్ లుక్, టేక్ యువర్ మైండ్, టేక్ యువర్ ఫేస్ అవే ఫ్రమ్ ఆల్ ది అదర్ అడ్వొకేట్స్ అండ్ హెల్పర్స్ ఇన్ ది వరల్డ్. నన్ ఆఫ్ దెం కన్ ఫర్గివ్ యువర్ సిన్. లుక్ అన్టు హిమ్. ఈ లోకములో సహాయము చేయలేని, పాపాన్ని తీసివేయలేని వారి వైపునకు కాకుండా నా వైపు చూడండి. And he said. ఆయన అంటున్నారు. The look and the salvation. చూడండి, రక్షణను చూడండి. The look and the healing. చూడండి, స్వస్థతను చూడండి. The look and the deliverance. చూడండి, విడుదల చూడండి. The look and the freedom. చూడండి, స్వాతంత్ర్యం చూడండి. God makes it
very simple. దేవుడు దాన్ని చాలా సరళంగా చేశారు. You look with your eyes. మీ కన్నులు ఏం చూస్తున్నాయో చూడండి. You look with the eyes of the mind. మనసు యొక్క నేత్రాలు ఏం చేస్తున్నాయో చూడండి. You look with your face. మీ యొక్క విశ్వాసం ఏం చెప్తుందో చూడండి. Look unto him. నా వైపు చూడండి. He is the source of all our blessing. సకల ఆశీర్వాదాల మూల వనరు ఆయన. న్యాయవాది. Everyone accused. ప్రతి వారు నేరంపబడ్డ వారే. Everyone the accuser has been present with you all the time. ప్రతి వ్యక్తి మీద నేరాలు మోపేవాడు నేరం మోపుతూనే ఉన్నాడు. Everyone the prosecutor has come to you and knocked at your door. ప్రతి వారి యొద్దకు ప్రతివాదన చేసేవాడు వచ్చి నేరాలు లెక్క పెడుతూనే ఉన్నాడు. Everyone who knows and fears the judgment day is coming and you are going to stand before the judge. మీరు ఎవరైనా సరే నేరారోపణ చేయబడ్డగా ఉన్నట్లయితే న్యాయాధిపతి యొక్క సింహాసనం ఎదురుగా ఉండవలసిన రోజు రాబోతోంది. Everyone, your conscience condemns you. ప్రతి వారిని కూడా వారి మనస్సాక్షి గుచ్చి శిక్షావిధి పలుకుతోంది. Look, చూడండి. They advocate paid it all. న్యాయాధిపతి సమస్తమైన వెలను చెల్లించాడు. Now he says, whosoever will may come. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఎవరైతే రావాలని కోరుకుంటారో. And now he says, he'll take your condemnation away, he'll take your guilt away. ఆయన అంటున్నారు మీ శిక్షావిధి అపరాధ భావన తీసివేస్తాను. Looking unto Jesus, the author and the finisher of our faith. యేసు వైపు చూడడం అంటే మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి ముగించే వారి వైపు చూడడం. And he says, all the ends of the earth. ఆయన అంటున్నాడు భూదిగంత నివాసులారా. Everyone, everywhere on the face of the earth. భూమి మీద ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్న వారులారా. Come. రండి. Look unto him. ఆయన వైపు చూడండి. Say, I accept. నేను అంగీకరిస్తానని చెప్పండి. I believe. నేను నమ్ముతున్నాను. I receive. నేను స్వీకరిస్తున్నాను. I make Christ my advocate today. ఈ రోజు క్రీస్తును నా న్యాయాధిపతిగా న్యాయవాదిగా అంగీకరిస్తున్నాను. And I will never leave him and he will never leave me. నేను ఆయన ఎప్పటికీ విడిచిపెట్టను. ఆయన నన్ను ఎప్పటికీ విడువడు. That's salvation for the look of face. విశ్వాసముతో చూచిన వారికి రక్షణ ఉంది. He says, for I am God and there is none else. ఎందుకనగా నేనే దేవుడిని మరెవ్వరు లేరు. There's none else to say. రక్షించడానికి ఇంకెవ్వరు లేరు. There's none else to forgive. క్షమించడానికి ఎవ్వరు లేరు. There's none else that can be your advocate. ఎవ్వరు మీకు న్యాయవాదిగా ఉండలేరు. Christ the righteous. నీతిమంతుడైన క్రీస్తు మాత్రమే. At this time you have the opportunity. ఇప్పుడు మీకు అవకాశం ఉంది. A lifetime opportunity. ఇది జీవితాంతం వర్తించే అవకాశం. That you understand all have sinned and come short of the glory of God. పాపం చేసి దేవుని మహిమను ఎలా కోల్పోయారో అర్థం చేసుకున్నారా. And he says everyone can come. ఆయన అంటున్నారు ఎవరైనా రావచ్చు. Everyone can look unto him. ఎవరైనా ఆయన వైపు చూడొచ్చు. By faith. విశ్వాసంతో. I accept. నేను అంగీకరిస్తున్నాను. I believe. నేను నమ్ముతున్నాను. And I confess with my mouth that Jesus is my savior, my advocate, he is my lord. ఆయన నాకు రక్షకుడని న్యాయవాది అని నా ప్రభు అని నా నోటితో ఒప్పుకుంటున్నాను. It's bowed and eyes closed. దయచేసి తలలు వంచుదాం కళ్ళు మూసుకుందాం. Give you the chance now. ఈ రాత్రి మీకు అవకాశం ఇస్తున్నాం. You know in your heart. మీ హృదయంలో తెలుసుకోండి. That you have sinned and come short of the glory of God. మీరు పాపం చేసి దేవుని మహిమను కోల్పోతున్నారని. You cannot tell God I am an angel. No, you are a man. నేను గొప్ప దేవదూత అన్నట్టుగా మీరు దేవునికి చెప్పలేరు. నరుడు మాత్రమే. And everything you've done wrong. మీరు చేసిన ప్రతి అపరాధం. Whatever it is, by whatever name it's called. ఆ నేరాన్ని ఏ పేరుతో ఏలాగున పిలిచినా సరే. You say, I am guilty. నేను అపరాధిని అని చెప్పండి. I am a sinner. నేను పాపిని అని చెప్పండి. I have done wrong. నేను తప్పు చేశానని చెప్పండి. But I thank God. Christ has become my advocate. Aithe Christu naaku nyayavadiga unnanduke vandanalu. Meer ekkada unnapadiki forget about anybody around you. Nee chuttu unna evarnaina marchipondi. Wherever you are. Meer ekkada unnam. You raise up your hand. Nee chethulu paigi chapandi. Here
or anywhere you are hearing online. మీరు ఇక్కడ కూర్చుని ఆలకిస్తున్న ఆన్లైన్ లో వీక్షిస్తున్న చేతులు పైకి చాపండి. You raise up your hand. మీ చేతులు పైకి చాపండి. You also stand up. అలాగే అందరూ లేచి నిలబడదాం. Stand up and you say, Lord Jesus. లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభువైన యేసయ్యా. I am the sinner you died for. నేను పాపిని, నా కోసం మీరు మరణించారు. I am the criminal you were crucified for. నేను నేరస్తుణ్ణి, నా కోసం మీరు శిలువ శిక్ష పొందారు. I am the lost man, the lost woman that you have come to find out, fish out. నశించిన పురుషుణ్ణి నేనే, ఆ స్త్రీని నేనే, నన్ను కనుగొనడానికి నీ వచ్చి ఉన్నావు. I say, నేను చెప్తున్నాను, from the depths of my heart, నా హృదయాంతర్భాగములో నుండి, I accept Jesus Christ as my savior. యేసు క్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. I believe, నేను నమ్ముతున్నాను. My sins are forgiven now. నా పాపాలు ఇప్పుడు క్షమించబడ్డాయని. I will continue in the love and the grace of God. నేను నిరంతరాయంగా దేవుని ప్రేమలో, దేవుని కృపలో కొనసాగుతాను. Believe that in your heart. మీ హృదయములో నమ్మండి. And he writes your name in the book of life. ఆయన మీ పేర్లు జీవ గ్రంథంలో రాస్తారు. And his grace will continue with you. ఆయన కృప మీ జీవితంలో నిరంతరాయంగా ఉంటుంది. His love will abide in your heart. ఆయన ప్రేమ మీ హృదయములో నిలిచి ఉంటుంది. The new life, నూతన జీవితం, will be registered in your nature. మీ యొక్క స్వభావములో నమోదు చేయబడుతుంది. Thank you. వందనములు. Lord, I come. ప్రభువా, మీ యొద్దకు వస్తున్నాను. And I know you have received me. You are my advocate before the Father. తండ్రి అయిన దేవుని ఎదుట మీరు నా న్యాయవాది. In your hands I am safe. నీ చేతులలో నేను భద్రంగా ఉన్నాను. Amen. అందరు గట్టిగా చెప్పండి, ఆమేన్. Amen. Amen. Keep up that hand and pray for you now. ఆ చేతులు అలాగే ఉంచండి, ప్రార్థన చేస్తాను. తండ్రి, thank you. మీకు వందనాలు. We love you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. You care so much for us. మీరు మా కోసం ఎంతో జాగృత వహిస్తారు. You sent an advocate for each and everyone. ప్రతి ఒక్కరి కోసం మీరు న్యాయవాదిని పంపించారు. Lord, all the people that believe. ప్రభువా, విశ్వసించిన ప్రజలందరూ. That accept. అంగీకరించిన వారు. That receive Jesus as their savior, as their advocate, as their Lord now. యేసును ఇప్పుడు వారి రక్షకునిగా, వారి యొక్క న్యాయవాదిగా, వారి ప్రభువుగా స్వీకరించుదురు గాక. In your love, according to your promise, forgive them in Jesus name. నీ ప్రేమను బట్టి మీ వాగ్దానములో యేసు నామములో క్షమించండి. Your love in their hearts. వారి హృదయాల్లో మీ ప్రేమనుంచండి. New life coming to them. నూతన జీవితం వారికి రావాలి. The Spirit of God bearing witness in their hearts. They are forgiven. They are set free. They are saved. దేవుని ఆత్మ వారి జీవితాల్లో, హృదయాల్లో ఉండగా వారికి నూతనమైన స్వభావం వచ్చింది. విడుదల పొందారు, నూతన జీవాన్ని పొందారు. Let the joy of salvation come to them. రక్షణ ఆనందం వారికి వచ్చును గాక. Let the fruits of salvation be evident in their lives. రక్షణ ఫలం వారి జీవితాల్లో ప్రత్యక్షమవును గాక. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Jesus is there. Advocate. యేసు వారి న్యాయవాది. Thank you for everything. సమస్తం కొరకై మీకు వందనాలు. Jesus name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. And everybody said amen. అందరూ చేతులు పైకి చాపి గట్టిగా ఆమేన్. Of those that decided for Christ, you can indicate where you are so that our counselors will get to you. Let's do that. Our counselors should not concentrate in one place. Let's cut ourselves among the people.
no counselor is coming your way, you can raise up your hand where you are for them to see you. We want to see how we can assist you to continue in your newfound faith. So indicate where you are so that the counselors will see you. Counselors, we take their particulars. We're not going to counsel them. It's just to get their particulars. Write your address clearly, how we can trace you. Those online, please, you also try to link up with us so that we'll be able to be of help to you as you are watching online and you gave your life to Christ after the pastor's message this evening. There's a link below your prayer. Please click or visit the link and fill out the form so we can assist you further in your new walk with Christ. You see the link there at the bottom of your screen, written gckhq.org/connect. You see it on the screen. You click or you visit the link and fill out the form so we can assist you further in your new walk with Christ. The rest of us will be praying meditatively as we await the coming of our Father in the Lord to pray for us. Also, if you are listening via the radio or television and you just gave your life to Christ, please send your name, your phone number, and your location address clearly written via SMS or WhatsApp to this number I'll be reading out, +234 915 444 9263. I repeat this announcement. If you are listening via the radio or television and you just gave your life to Christ, please send your name, write your name clearly, your phone number, and the location where we will be able to trace you, that's your address, via SMS or WhatsApp to this number I will read out now, +234 915 444 9263. Counselors, please, let's get to all the nook and cranny of the entire field
and make sure all the converts are attended to. You made a decision for Christ, and the counselors have not reached you. They have not attended to you as yet. Please indicate by raising up your hand, and they will get to you now. Let's do that quickly, so that our Father will pray for us. We are all ready to receive our miracles tonight. I want to still announce that there will be a special online banquet for all those watching online who gave their lives to Christ on Sunday, the 7th of July, 2024. More details about this will be sent to you. Our pastor will be delighted to have you join this special banquet. Counselors, are we true? If you are true, can you indicate from my left hand side? If we are true, please, you can indicate by either raising up your hand or the flag. Do we have any body there that will indicate by my left hand side towards the back? In the middle, by my right, I want our counselors, when you are true, you indicate so that we know. I want to also announce Alpha Location Believers Banquet on Sunday, tomorrow, and on the 7th of July at Deeper Life Bible Church in all the regions, and here in the Alpha Location as well. Let's make sure all the converts try to come. It's going to be 3 p.m. in the afternoon. 3 p.m. in the afternoon. Are our counselors over? Have we attended to all? Yeah, thank you very much. I can see that hand. Let's get ready. Shall we stand up on our feet as we receive the prayer that will perform miracle in your lives? You rise up and let's begin to pray as our pastor come up. Amen. Amen. Look unto me and be ye healed. నా వైపు చూడండి, రక్షణ స్వస్థత పొందండి. భూదిగంత నివాసులారా, I am God, the healer, the deliverer, and there is none else. నేను నిన్ను స్వస్థపరచు వాడను, విడుదల ఇచ్చు వాడను, మరెవ్వరూ లేరు. Jesus Christ is the same yesterday and forever. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏక రీతిగా ఉన్నారు. Yesterday he healed. నిన్నటి దినం స్వస్థపరిచారు. Today he heals. ఈ రోజు స్వస్థపరుస్తారు. Forever is our redeemer and our healer. నిరంతరమునకు విమోచకుడు, స్వస్థపరచువాడు. Whatever sickness you have, నీకు ఎటువంటి రోగమున్నా, Christ is right there. క్రీస్తు అక్కడే ఉన్నారు. Our advocate, our healer. మన న్యాయవాది, స్వస్థపరిచేవాడు. Our deliverer. మనకు విడుదల ఇచ్చేవాడు. By his stripes were healed. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతోంది. Identify that sickness. కనుక రోగం ఏదో గుర్తించండి. Identify that disease. ఆ వ్యాధి ఏదో గుర్తించండి. And believe. నమ్మండి. As we mentioned that exalted name of Jesus Christ,
healing comes to you now. యేసు యొక్క హెచ్చించబడ్డ నామాన్ని మనం ఉద్ఘాటిస్తూ ఉండగా స్వస్థత ఈ రాత్రి మీ యొద్దకు వచ్చును. At the end of the prayer, ప్రార్థన యొక్క చివరిలో you check yourself, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, see the manifestation of your healing, మీ స్వస్థత ప్రత్యక్షతను గమనించుకోండి. Open blind eyes, ఆయన గుండి నేత్రాలు తెరవజేస్తారు. Make the lame to rise and walk, నడగలేని వారు కుంటి వారి పైకి లేచి నడుస్తారు. They give you the power you never had before, గతములో లేని శక్తిని ఆయన మీకు అనుగ్రహిస్తారు. Give you a definite touch of miracle healing tonight, స్పష్టమైన అద్భుత కార్యాల తాకిడి ఆయన మీకు ఇస్తారు. You want healing? Raise up your hand. కనుక స్వస్థత కావాల్సిన వారు చేయి పైకి చాపండి. Identify that sickness and lay the other hand there. ఆ రోగం ఏదో వ్యాధి ఏదో మీరు గుర్తించండి. At the end of the prayer, అక్కడ మీరు చేతులు ఉంచుకోండి. ప్రార్థన చివరిలో చూసుకోండి. Check up and discover your healing. మీ స్వస్థత మీకు లభిస్తుంది. We pray for your healing now. ఇప్పుడు స్వస్థత కోసం ప్రార్థన. And he's going to do it now at this time. ఆయన ఈ సమయములో ఇప్పుడే చేయనై ఉన్నాడు. Father, in Jesus' name, తండ్రి యేసు నామములో, your God, the creator, నీవు సృష్టికర్తవైన దేవునివి, your God, the restorer, నీవు పునరుద్ధరించే దేవుడవు, your God, the healer, స్వస్థపరిచే దేవుడవు, and you have sent Jesus Christ, నీవు యేసును పంపి ఉన్నావు. He took our sickness on him, మన రోగాలు ఆయన మీద వేసుకోవడానికి, he took our disease on him, నా వ్యాధులు ఆయన తీసుకున్నాడు. By his stripes we are healed, అతడు పొందిన దెబ్బల వలన స్వస్థపడుచున్నాం. He definite healing touch upon everyone right now, ఇప్పుడే ప్రతి వారి మీద స్పష్టమైన యేసు యొక్క స్వస్థత తాకిడి కలుగును గాక. Any problem, insanity, I command you, be healed in Jesus name. ప్రతి విధమైన మెదడు వ్యాధి సమస్యలు యేసు నామములో స్వస్థపరచబడును గాక. Blind eyes, the touch of the Lord comes upon you now. Open those blind eyes and begin to see in Jesus name. అందులైన వారి నేత్రాల మీదకు యేసు యొక్క స్పర్శ వస్తుండగా అట్టి కన్నులు చూడగలుగును గాక. Those who are deaf and dumb, ఎవరైతే చెవిడి మూగగా ఉన్నారో, let your mighty power come to them right now. మీ బలమైన శక్తి వారి మీదకు ఇప్పుడే రావాలి. Use their dumb tongues, ఇప్పుడు వారి నోటిని మీరు వాడుకోండి. Heal and open their deaf ears, వారి చెవిడి చెవులను స్వస్థపరిచి తెరవండి. Pray for those who have any other challenge, అలాగే ప్రభువా సవాళ్లు ఎదుర్కొంటున్న వారి కోసం, incurable long standing disease, అలాగే నిరంతర కాలంగా ఉన్న రోగుల కోసం, cancer, dry up in Jesus name. Cancer yesu namamulo endipovali. Any swelling come out in Jesus name. E vidamaina vaapaina baidagu ravali. Paralysis be healed in Jesus name. Pakshavatamu yesu namamulo bagavali. Any form of sickness, any form of infirmity, I pray right now. ఏ విధమైన వ్యాధి అయినా ఏ విధమైన వ్యాధి సంక్రమణ అయినా ప్రార్థిస్తున్నాను. యు ఆర్ హీల్డ్, నువ్వు స్వస్థపరచబడ్డావు. యు ఆర్ హీల్డ్, నీవు స్వస్థపరచబడ్డావు. Healed, gattiga chapalagodadu neevu swastha parachabaddavu. Manifestation everywhere, prati choda pratyakshata kaluguna gaaka. Demonstration of your healing power everywhere, swasthata karyala shakti pratyakshata prati chota undunu gaaka. Thank you Lord, vandanalu prabhuva. I know it's done, naaku telusu prabhuva jarigayi. Confirm it Lord, nirdharinchandi prabhu. Jesus name I pray, yesu naamamulo nenu prarthistunnanu. Amen. గట్టిగా చెప్పకూడదు అందరూ ఆమేన్ చెప్దామా. Everybody say final amen. ఆఖరిగా చేతులు పైకి చెప్పి గట్టిగా ఆమేన్.